సిఆర్ఐ పంప్స్కు కేంద్ర ప్రభుత్వ అవార్డు. సిఆర్ఐ పంప్స్కు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2018 లభించింది. ఈ అవార్డును స్పీకర్ సుమిత్రా మహాజన్ అందజేశారు. జిఎస్ఎల్వి ఎఫ్ లెవెన్ని ఏపీలోని నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుండి 2018 డిసెంబర్ 19 రోజస్లోకి ప్రయోగించారు. ఈ వాహక నౌక జీశాట్ 7A కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి భూ అనువర్తిత బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టింది. 2250 కిలోల బరువున్న జీశాట్ 7A ఉపగ్రహాన్ని కక్షలోకి విడిచిపెట్టింది. కర్ణాటకలోని హసన్లో ఉన్న మాస్టర్ కంట్రోల్ కేంద్రం జీశాట్ 7A ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంది. ఉపగ్రహానికి అయిన ఖర్చు 150 కోట్లు. దీన్ని తయారు చేసింది అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్. దీని కాలపరిమితి 8 సంవత్సరాలు. ఇది 39వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ సిరీస్లో ఇది 7వ జిఎస్ఎల్వి. 2018 సంవత్సరంలో జిఎస్ఎల్విలలో 13వది. మాలాలకు అవార్డు. మానవ విలువల పెంపుదలకు కృషి చేసినందుకు 2018 సంవత్సరానికి గాను గ్లైడ్స్మ్యాన్ అవార్డు మాలాల యూసుఫ్ జాయ్కి లభించింది. ఈ అవార్డును హార్వర్డ్ యూనివర్సిటీ అందిస్తుంది. 9వ ఇండియా ఆర్ఓకే జాయింట్ కమిషన్. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరియు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ మంత్రి కియాంగ్ హూ 9వ ఇండియా ఆర్ఓకే జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. రిటైర్మెంట్ ప్రకటించిన అనూప్ కుమార్. ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అనూప్ కుమార్ కబడ్డీ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈయన 2016 ప్రపంచ కబడ్డీ జట్టులో కూడా పాల్గొన్నారు. ఇతను 2006 సంవత్సరం నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడలు ఆడడం ప్రారంభించాడు. స్విఫ్ట్ ఇండియా చైర్మన్గా అరుంధతి భట్టాచార్య. మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య స్విఫ్ట్ ఇండియా చైర్మన్గా ఎంపికయ్యారు. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంవి నాయర్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఇక్కడ స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఈఏటి మేటి వ్యక్తి ఖషోగ్గి 2018 సంవత్సరానికి మేటి వ్యక్తిగా వాల్స్ట్రీట్ పత్రిక జర్నలిస్టుగా జమాల్ ఖషోగ్గిని టైమ్స్ పత్రిక గుర్తించింది. టర్కీలోని సౌదీ అరేబియా కాన్సులేట్లో ఆయన హత్యకు గురయ్యారు. 2018 సంవత్సరానికి మేటి వ్యక్తిగా వాల్స్ట్రీట్ పత్రిక జర్నలిస్టుగా ఎంపికయ్యాడు. ఇంద్రనౌక విన్యాసాలు. భారత్ రష్యా మధ్య ఇంద్ర పేరుతో జరిగిన సంయుక్త నౌకా విన్యాసాలు 2018 డిసెంబర్లో విశాఖపట్నంలో జరిగాయి. ఇవి 2018లో జరిగిన విన్యాసాల్లో 10వది. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన. హైదరాబాద్లో 32వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 డిసెంబర్ 15 ప్రారంభించారు. ఈ సందర్భంగా కపిలవాయి లింగమూర్తి ఆత్మకథ సాలగ్రామం పుస్తకాన్ని ఆవిష్కరించారు. 30 కేజీల బరువు 440 పేజీలు ఉన్న దివ్య వేదవాణి గ్రంథాన్ని ఈ పుస్తక ప్రదర్శనలో ఉంచారు. ఇండియా ఉమెన్ క్రికెట్ కోచ్. డబ్ల్యువి రామన్ను భారత మహిళా క్రికెట్ కోచ్గా నియమించారు. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను ఇంతకుముందు బెంగాల్ రంజీ ట్రోఫీకి కోచ్గా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన. రాజకీయ సందిగ్ధత కారణంగా గత 6 నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది. 2018 డిసెంబర్ 20 కాశ్మీర్ను రాష్ట్రపతి పాలనలోకి తెస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా చెస్ ఛాంపియన్షిప్గా విజేత పద్మిని.
ఆసియా చెస్ ఛాంపియన్షిప్లో భారత చెస్ అంతర్జాతీయ మాస్టర్ క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచారు. ఫిలిప్పీన్స్లో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచింది కిమాస్ యుస్తో కలిసి సాధించింది. పాకిస్తాన్ మహిళకు యుఎన్ఓ పురస్కారం. పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్కు మరణాంతరం యుఎన్ఓ మానవ హక్కుల పురస్కారం 2018 లభించింది. న్యూయార్క్లోని యుఎన్ఓ ప్రధాన కార్యాలయంలో అస్మా కుమార్తె యునైజ్ జహంగీర్కు యుఎన్ఓ సాధారణ సభ అధ్యక్షురాలు మారా ఫెర్మాండా ఈ అవార్డును అందజేశారు. 40 మందికి ప్రధానమంత్రి శ్రమ అవార్డులు. ప్రభుత్వం ప్రైవేటు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి శ్రమ అవార్డులను కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. 2017 సంవత్సరానికి ఈ అవార్డులను 40 మందికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. శ్రమరత్న అవార్డుకు ఒక్క నామినేషన్ కూడా రాలేదని తెలిపింది. శ్రమ భూషణ్కు 3, శ్రమవీర్ శ్రమదేవి అవార్డులకు 16 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అన్నింటితో 40 మందికి ఈ అవార్డులను అందజేశారు. చేంజింగ్ ఇండియా పుస్తకం. చేంజింగ్ ఇండియా పుస్తకాన్ని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. భారతదేశంలో జరుగుతున్న ఆర్థిక పరిణామాలపై ఈ పుస్తకాన్ని రాశారు.